ॐ अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु प्रभुनित्यानन्द श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ డివోటీస్ మనం గత కొన్ని ఆదివారాలుగా బలి బలిమహారాజు బలి మహారాజు చరిత్రని చర్చిస్తున్నాము ఆ అందులో కొన్ని వారాలుగా మనం మధ్యలో కొంచెం క్లాస్ బ్రేక్ అయింది అందుకని ఒక టూ మినిట్స్ రీక్యాప్ చేసుకుని క్లాస్ స్టార్ట్ చేద్దాము బలి మహారాజు ఎవరు అంటే ఆ ఆయన కులంలో జన్మించారు ఆయన ప్రహ్లాద్ మహారాజు యొక్క మనవడు ఆయన ఒకసారి దేవతలకి దానవులకు జరిగిన సంగ్రామంలో ఆయనకి కొంచెం ఆ ఇబ్బంది కలుగుతుంది ఆ విధంగా ఆయనకి ఆయన ఓడిపోతారు అప్పుడు బ్రాహ్మణుల సహాయంతో ఆయన మళ్ళీ ఆ గట్టెక్కుతారు యజ్ఞం హోమం చేసి తర్వాత ఆయన ఆ ఇది ఇంద్రలోకాన్ని స్వర్గలోకానికి వెళ్ళి దేవతల్ని ఓడించి ఆ స్వర్గాన్ని ఆక్రమించుకుంటారు అప్పుడు దే అక్కడ ఉన్న దేవీ దేవతలందరికీ కూడా ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది అప్పుడు దేవతలందరూ కూడా ఆ వాళ్ళ ఐశ్వర్యాన్ని అన్నిటిని పోగొట్టుకుంటారు అప్పుడు దేవతల యొక్క మాత అదితి మాత అదితి మాత చాలా బాధపడుతుంది ఆమె చాలా బాధపడుతూ ఉన్న సమయంలో ఆమె దగ్గరికి ఆమె భర్త అయిన కశ్యపుడు కశ్యప మహాముని వస్తారు కశ్యప మహాముని కి ఆమె బాధ అంతా చెప్తుంది అప్పుడు కశ్యప మహాముని ముని ఆమెకు పయోవ్రతం గురించి వివరిస్తారు ఆమె పయోవ్రతాన్ని ఆచరిస్తుంది చాలా శ్రద్ధగా ఆ పయోవ్రతం ఏంటి అంటే పన్నెండు రోజులు ఏమి తీసుకోకుండా కేవలం పాలను మాత్రమే సేవించాలి ఆ పాలను తీసుకునే ఆమె లైఫ్ ని లీడ్ చేయాలి ఆ విధంగా భగవంతుడికి దగ్గరగా ఉంటూ భగవంతుడి సేవ చేస్తూ ఉంటుంది అన్నమాట ఆ విధంగా ఆమె పన్నెండు రోజులు ఆ దీక్ష కొనసాగించిన తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ చాప్టర్ లో ఈ రోజు మనం చూద్దామండి ఈరోజు మనం భగవద్గీత అష్టమ స్కందం అంటే ఎనిమిదవ ఎయిత్ క్యాంటోలో ఎయిత్ క్యాంటోలో సెవెంటీన్త్ చాప్టర్ అండి పదిహేడవ అధ్యాయము అందులో దేవదేవుడు అతిథికి తనయుడుగా నగుట నగుటగా తనయునిగా నగుటకు అంగీకరించుట అనే చాప్టర్ మనం ఈ రోజు డిస్కస్ చేస్తున్నాము అందులో మొదటి శ్లోకంలో సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి శ్రీ సుఖ యుక్ ద్వాదశాహా మ్రి మతింద్రిత సుఖదేవ గోస్వామి పలికెను రాజా భర్తయ్య గు మునిచే ఆ విధంగా ఉపదేశింపబడిన అతిథి సోమరితనము లేనిదై ఖచ్చితంగా అతని ఉపదేశములను పాటించి పయోవ్రతముని వనరించెను లాస్ట్ టైం కూడా ఆ చర్చించామండి దీని గురించి ఏ విధంగా మనము ఏ విధంగా భౌతికమైన ఆ అచీవ్మెంట్ అయినా భౌతికంగా మనం ఏదైనా సాధించాలన్నా ఆధ్యాత్మికంగా ఏదైనా సాధించాలన్నా మనకు పట్టుదల అనేది చాలా ముఖ్యం పట్టుదల లేకుండా మనము ఏది సాధించలేము మనము ఆ భౌతికంగా ఇప్పుడు మనము పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు పిల్లలు కూడా ఆ చిన్నప్పుడు ఏ ఎన్ని విధాలుగా వాళ్ళు ఎడ్యుకేషన్లో ఆ కష్టపడతారండి ఉదయం లేసినప్పటి నుంచి పాపం డే అంతా కష్టపడి ఆ మళ్ళీ స్కూల్ ఉదయం లేస్తారు స్కూల్ కి వెళ్తారు ఇంటికి వస్తారు హోంవర్క్లు చేసుకుంటారు ప్రాజెక్ట్లు అని చేస్తారు తర్వాత నైట్ పడుకుంటారు మళ్ళీ ఉదయం లేస్తే మళ్ళీ సేమ్ రొటీన్ అనమాట అంటే భౌతికమైన జీవితంలో కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఆ హార్డ్ వర్క్ చేస్తేనే మనము ఏదైనా సాధించగలం అనమాట అంటే ఎక్కువగా ఏమనుకుంటున్నారంటే హార్డ్ వర్క్ చెయ్యాలి కానీ దేనికోసం మనం చేస్తున్నాం ఇంకా మనము పిల్లలగా ఉన్నప్పుడు చదువుకోవడము అది వాళ్ళ డ్యూటీ అది ఓకే పెద్దయిన తర్వాత కూడా మనం ఇంకా హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాం ఉదయం లేసిన కానించి నైట్ పడుకునే వరకు పరిగెత్తుతూనే ఉన్నాం దేని వెనక అలా పరిగెత్తుతున్నాము అంటే కేవలం మన మినిమం నీడ్స్ ని మన ఆ రోజువారి జీవితంలో తీసుకునే మినిమం నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయడం కోసమే పరిగెత్తుతూ ఉన్నాం ఏదో పొందాలని ఏదో పొందుతామని అదే ఆశతోని ఏదో సుఖం పొందగలమని ఆ ఆశతోని ఆ భౌతికమైన వాటి వెనకాల పరిగెత్తుతున్నాం అనమాట ఏ విధంగా ఒక ఆ గాడిదకి ఒక క్యారెట్ ముందల ఒక కర్ర కట్టి క్యారెట్ ముందల పెడితే అది జీవితాంతం ఆ క్యారెట్ తిందామని మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు అది హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటుంది అనమాట నడుస్తూనే ఉంటుంది పని చేస్తూనే ఉంటుంది ఆ క్యారెట్ కోసం మనం కూడా అదే విధంగా ఆ భౌతికమైన సుఖాల కోసం మినిమం ఒక జంతువు ఏ విధంగా ఆ ఉదయం లేచిన కాడి నుంచి పడుకునే వరకు ఆ కష్టపడుతుందో ఆ మినిమం అవసరాల కోసం అదే విధంగా మనం కూడా ఉన్నాం అనమాట ఆ విధంగా కాకుండా దేనికోసం మనం కష్టపడాలి మన ఆ మినిమం నీడ్స్ తీరిపోయిన తర్వాతనే మనకి ఎవరికైనా కొంచెం సమయం ఉంది అని ఈ భగవంతుడి నామం వినడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎవరి కూడా మినిమం నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వకుండా ఆ భోజనానికి లేకుండా ఎవరూ లేము మినిమం నీడ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి వాటికి ఎంత టైం ఇవ్వాలో వాటికి అంత ఇచ్చిన తర్వాత మిగిలింది మనం భగవంతుడి కోసం ఇవ్వాలి దానికి మనం ఏం చేస్తున్నామంటే అది అది కంపల్సరీ అని కాదు అది వీలైతే చెయ్యొచ్చు లేకపోతే లేదు కొంతమందికి ఏమో అసలు ఏం చెయ్యాలి అనే క్లారిటీ లేదు కొంతమందికి ఏమో అజ్ఞానం ఏం చెయ్యాలనే క్లారిటీ లేదు తెలిసిన వాళ్ళేమో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఇంపార్టెన్స్ కొన్ని క్లాసులు అటెండ్ అయ్యి ఆ ఇంపార్టెన్స్ తెలుసుకున్న వాళ్ళ మనం ఏం చేస్తున్నాం మా మనము ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ తెలిసినా రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అనే బద్దకిస్తున్నాం ఇస్తున్నాం అనమాట ఆ విధంగా బద్ధకంతోనే మనము ఆ ఏ విషయంలో కూడా ప్రగతి అనేది సాధించలేము అనమాట అందుకని ప్రతి ఒక్కళ్ళు బద్ధకం అనేది వదిలిపెడితే ఈజీగా మనము గ్రో అవ్వగ అవ్వగలుగుతాం అనమాట మనకి మామూలుగా భౌతికంగా మనము భగవంతుడి భక్తియుత సేవ చేయాలి చాంటింగ్ చేయాలి అంటే అనేకమైన సమస్యలు వస్తాయి అనేకమైన బయటి నుంచి సమస్యలు వస్తాయి అంటే ఇంట్లో కుటుంబ సభ్యుల సమస్యలు ఉండొచ్చు ఇంకా బయటి వాళ్ళ సమస్యలు ఎవరైనా ఆ సమయంలో డిస్టర్బ్ చేయొచ్చు ఇవన్నీ ఎక్స్టర్నల్ సమస్యలు అనమాట బయట నుంచి వచ్చే సమస్యలు కానీ ఆ ఇంటర్నల్ గా అసలు మనమే మనకు ఒక సమస్య అనమాట ఏ విధంగా ఉంటే ఏదైనా చెయ్యాలి అంటే ఆ బద్ధకం రేపు నుంచి మొదలు పెడదాం ఆ నైట్ చేద్దాం ఇప్పుడు కాదు తర్వాత చేద్దాం అని ఆ విధమైన అనవసరమైన బద్ధకాన్ని మనం పక్కకు పెడితే మనము లైఫ్ లో చాలా అచీవ్ చేయొచ్చు అనమాట భగవంతుడి భక్తియుత సేవ చేయడంలో ఎంతో ముందుండొచ్చు ఏ విధంగా ఉన్నామంటే ఆ విధమైన బద్ధకము ఎప్పుడు వస్తుంది మనిషికి అంటే ఎప్పుడైతే మనం అజ్ఞానంలో ఉంటామో అప్పుడే బద్ధకం అనేది వస్తుంది యాక్టివ్ గా లేము మనము అంటే ఇంకా మనకు అజ్ఞానం పూర్తిగా తొలగలేదు అజ్ఞానం పూర్తిగా తొలగాలంటే ఏం చేయాలి మనం అజ్ఞానం పూర్తిగా తొలగాలంటే మనము ఆ భగవంతుడి నామం చేయాలి భగవంతుడు నామం చేస్తే మనలో ఉన్న అన్ని కల్మషాలు పోతే మన జ్ఞానం వస్తుంది అప్పుడు మనము ఆ బద్ధకాన్ని పోగొట్టుకోగలం కానీ భగవంతుడు నామం చేయాలంటేనే మాకు రుచి రావట్లేదండి దానికే మేము బద్ధకం చేసేది అంటే అప్పుడు ఏం చేయాలి అంతకంటే ఈజీ మార్గం ఏముంది అంటే భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి వైష్ణవుల యొక్క సాంగత్యంలో ఉండాలి వైష్ణవులకి సేవ చేయాలి అప్పుడు ఆ సాంగత్యమే మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొడుతుంది ఆ అజ్ఞానం పోయినప్పుడే మనము అప్పుడు మాత్రమే ఆ జ్ఞానం వచ్చినప్పుడే మనకు అజ్ఞానం పోయి జ్ఞానం ఎప్పుడు వస్తుందే అప్పుడే మనలో ఉన్న కల్మశాలని దూరం చేసుకొని భగవంతుడి సేవ చేయడానికి మనము ఒక అడుగు అనేది ముందుకు వేస్తాం అనమాట ఆ విధంగా మనము ఒక గురువుని ఎంచుకుని ఆ గురువు చెప్పిన మార్గంలో పయనించాలి మనము గురువుని పొందాలి అని భగవంతుడి మార్గంలో పయనించాలి అని మనకి ఖచ్చితంగా ఆ ఆ జిజ్ఞాస ఆ అభిలాష మనలో ఉంటే భగవంతుడే మనకి మార్గం చూపిస్తారనమాట నాకు నీ భక్తియుత సేవ చేయాలని ఉంది నీ ధామానికి రావాలని ఉంది నాకు కొత్త విషయాలు నేర్చుకోవాలని ఉంది నీ జ్ఞానము నాకు కావాలని ఉంది అని ఎవరైనా భగవంతుణ్ణి ప్రార్థిస్తే వాళ్ళే ఆయనకి ఆయనే వాళ్ళకు మార్గం చూపిస్తారనమాట ఆ ఆ మార్గంలో మనము పయనిస్తే సరిపోతుంది ఆ విధంగా మనము ఒక గురువుని ఎంచుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి అనే చాలా మంది అనుకుంటారు ఆ గురువుని ఎంచుకోవడము అంటే చాలా మందికి ఏ విధంగా ఉంటారంటే ఆ గురువు గురించి మాట్లాడగానే వాళ్ళు ఏం చెప్తారంటే మాకు కూడా ఉన్నారండి గురువు ఆ మేము కూడా దీక్ష తీసుకున్నాం అంటే ఏ విధంగా అంటే వాళ్ళకి గురువు ఒక మనకి ఫ్యామిలీలో ఫ్యామిలీ డాక్టర్ అని ఉంటారు చూడండి ఆ విధంగా ఫ్యామిలీ గురువు అనమాట ఎప్పటి నుంచో మా పెద్దలు ఒక గురువుని పాటిస్తున్నారు ఫాలో అవుతున్నారు అని కొంతమంది కొంతమంది ఏమో మేము అక్కడికి అండి అక్కడ అందరు దీక్ష తీసుకుంటున్నారు మేము దీక్ష తీసుకున్నాం ఆ విధంగా కొందరు ఉంటారు ఒక్క నిమిషం మాతాజీ ఛార్జింగ్ లేదు ఏమండి ఛార్జర్ తీసుకురావా ఆ విధంగా ఉంటారనమాట అంటే పేరుకి అజ్ఞానంతో ఎవరినో ఒకరిని గురువుగా ఎంచుకుంటారు ఆ ఎంచుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇంకా ఏమి దీక్ష తీసుకున్నామంటే తీసుకున్నాం ఆ గురువు చెప్పిన అది వాళ్ళు పాటించరు ఒకటి మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారు అనేది వాళ్ళకి వీళ్ళకి మధ్యలో మళ్ళీ ఇంటరాక్షన్ ఉండదు సంబంధం ఉండదు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొత్తగా తెలుసుకునే విషయం ఏమి ఉండదు అనమాట గురువు అంటే ఆ విధంగా కాకుండా మనము భగవంతుడి భగవంతుడి ధామానికి తీసుకొని వెళ్ళగలిగే గురువుని ఎంచుకోవాలి వాళ్ళు కరెక్ట్ సంప్రదాయానికి చెంది ఉండాలి మనకి ఆ ప్రామినెంట్ సంప్రదాయాలు నాలుగు సాంప్రదాయాలు ఉన్నాయండి అందులో ఒకటి ఆ మనది బ్రహ్మ మద్వా గౌడ్య సాంప్రదాయము ఇంకొకటి శ్రీ సాంప్రదాయము అది రుద్ర సాంప్రదాయము ఇంకొకటి కుమార సాంప్రదాయం మనదేమో బ్రహ్మ సాంప్రదాయం ఏదైనా ఒక సంప్రదాయానికి చెందిన వాళ్ళని మాత్రమే ఆ ఆ పరంపరలోంచి ఆ వచ్చిన ఆ గురువుల యొక్క ఆ గురువుల నుంచి వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ ని ఎవరినైనా గాని మనము గురువుగా ఎంచుకోవచ్చు అంతేగాని ఆ మనము వేరే వాళ్ళని ఎంచుకోవడం వలన మన సమయము కాలం వృధా అవుతుంది అనమాట ఎందుకంటే మనకి వైష్ణవాచార్యులు చెప్పారు ఈ నాలుగు సాంప్రదాయాల్లో కాకుండా వేరే వాళ్ళని ఎంచుకోవడం వలన మీ సమయము వృధా అవుతుంది భగవంతుడి ధామానికి మీరు చెల్లే మీరు వెళ్ళే మార్గము చాలా ఆలస్యం అవుతుంది అని చెప్పారు అసలు ఆ భగవంతుడి ధామానికి వెళ్ళే ఆ మార్గం అనేది ఈ నాలుగు సాంప్రదాయాల్లో ఏదో ఒక సాంప్రదాయాన్ని ఎంచుకుంటేనే మనకు జరుగుతుంది అనమాట ఆ విధంగా ఒక గురువుని ఎంచుకున్న తర్వాత ఆ గురువు ఏం చెప్తే అది వినడానికి చెయ్యడానికి మనం సంసిద్ధంగా ఉండాలి స్త్రీల ప్రభుపాదుల వారు ఆ స్త్రీల ప్రభుపాదుల వారు ఆ అమెరికా వెళ్ళక ముందు ఆయన బృందావన్ లో చాలా రోజులు ఉన్నారండి బృందావన్ లో ఆయన ఆ ఉంటూ ఆ నిరంతరము మా రూప గోస్వామి వాళ్ళ సనాతన గోస్వామి వాళ్ళ దగ్గర సమాధి దగ్గర కూర్చొని నిరంతరం రోధిస్తూ ఆ జపం చేస్తూ ఉండేవాళ్ళంట అంత ఎంత బాధతోని ఎంత ఇంటెన్స్ తోని ఆ జపం చేసేవాళ్ళంటే ఆ జపం ఆ చేసినది ఆయన ప్రభుపాదుల వారిని చూసిన వాళ్ళు అక్కడ ఆ రాధా దామోదర్ మందిరం దగ్గరలో చేసేవాళ్ళు అయితే చూసిన మా ఒక భక్తుడు అనుకున్నాడంట ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు ఈయన ఖచ్చితంగా ఫ్యూచర్ లో చాలా గొప్ప విషయాల్ని సాధించి అందరికీ ఆదర్శంగా ఉంటారు సాధించి చూపిస్తారు అనుకున్నారంట అదే విధంగా చేశారనమాట శ్రీల ప్రభుపాదుల వారు ఆయన గురువుని కలిసినప్పుడు చాలా క్యాజువల్ గా మీకు ఇంగ్లీష్ వచ్చు కదా మీరు ఆ కృష్ణ భక్తిని పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయండి మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు పుస్తకాలని ప్రచురించి అందరికీ పంచండి అని చెప్పారు ఆ ఎక్కువ సార్లు ఆయన గురువుని కూడా ఆయన కలిసింది లేదు చాలా తక్కువ సార్లే కలిశారు అయినా కానీ ఈ మాటల్ని మనసులో ఎలా ముద్రించుకున్నారంటే ఇంకా నిరంతరము అవే ఆలోచనలు అదే ధ్యాస ఏ పని చేస్తున్నా గానీ నాకు గురువు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నేను అవి ఫాలో అవ్వాలని ఎప్పుడు అదే ధ్యాసతో అదే తపనతో ఉండేవాళ్ళు అనమాట శ్రీల ప్రభుపాదుల వారు ఆ అంతగా అంతగా ఆయన తపించేవాళ్ళు అనమాట ఇంత శ్రీల ప్రభుపాదుల వారు ఆ ఆయనకి ఇష్టం లేక ఎవరికైనా గాని ఎట్లా అంటే అండి ఆయన అమెరికా వెళ్ళి పాశ్చాత్య దేశాలకి వెళ్ళి ఆయన భక్తిని ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు ఉంటారండి అందరూ ఆ గోవు మాంసం తినేవాళ్ళు అందరూ లేచులు అనమాట అలాంటి జాతిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ శీల ప్రభుపాదుల వారికి వెళ్తే అసలు ఏం చేయొచ్చు ఏం చేయాలి ఎక్కడ ఉండాలి ఏమీ తెలియదు అనమాట మనసులో ఒకటే సంకల్పం నా గురువు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ నేను పాటించాలి అని అదే ఒక్క ఇంటెన్షన్ మాత్రమే మనసులో ఉంచుకొని ఆయన అమెరికా వెళ్ళారు ఆయనకి ఏమీ తెలియదు ఎక్కడికి వెళ్లాలో తెల తెలియదు ఎక్కడ ఉండాలో తెలియదు ఏం తినాలో తెలియదు అసలు సాత్వికమైన అసలు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది చెప్తారు యుఎస్ లో వెజిటేబుల్ వెజిటేరియన్ ఫుడ్ అంటే ఏందో వాళ్ళకి తెలియదండి అక్కడ ఇది వెళ్ళి ఇది వెజిటేరియన్ ఏనా అంటే వాళ్ళు కొంతమంది చెప్తారంట ఇది మార్నింగ్ తీసుకుంటారండి ఇదేమో లంచ్ లో తీసుకుంటారు ఇది డిన్నర్ లో తీసుకుంటారు అంతే తప్ప వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వేరు వేరుగా ఉంటాయని కూడా తెలియని వాళ్ళు ఉంటారు అక్కడ అనమాట అలాంటి దేశంలోకి వెళ్ళారు ఆయనకు ఒక్కటే మనసులో ఆయన జీవితాంతం కూడా అదే మనసులో ఉంచుకున్నారు నేను కృష్ణ భక్తిని ప్రచారం చేయాలి అనేటి మన ఇంటెన్షన్ మనసులో ఉంచుకొని ఆయన ఎంగేజ్ లో ఉన్నప్పుడు పెళ్ళైన కొన్ని రోజులకే ఆయన ప్రభుపాదుల వారిని కలిశారనమాట కలిసినప్పటి నుంచి ఆయనకి అరవై తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన అమెరికా వెళ్ళారు ఆ మధ్య సమయం మొత్తం కూడా ప్రతిరోజు అదే ఇంటెన్షన్ నా గురువు చెప్పింది నేను చెయ్యాలి అని అంత విధంగా ఆ గురువు చెప్పింది ఆయన ఆచరించి చూపించాలన్నమాట ఆ విధంగా మనము కూడా ఏం చెయ్యాలని మనం అనుకుంటున్నా భగవంతుడి ధామానికి చేరాలి అని మనం అనుకుంటే మనం ఏ విధంగా ఉండాలి మన ఆ డైలీ రొటీన్ ఏ విధంగా ఉండాలి మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనేవి అన్ని నిరంతరం మనని మనము చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని నేను ఏ విధంగా ఉన్నాను నా గురువు చెప్పింది నేను ఫాలో అవుతున్నానా ఒకవేళ నేను ఫాలో అవ్వకపోతే నాకు వచ్చిన సమస్యలు ఏంటివి అవి నా గురువునే అడిగి నేను తెలుసుకుంటాను అవి సమస్యల్ని నేను దూరం చేసుకుంటాను మళ్ళీ ముందుకు ప్రోగ్రెస్ అవడానికి ప్రయత్నం చేస్తాను అనే ఇంటెన్షన్ అనేది మనకి ఉండాలన్నమాట అప్పుడే మనము ఆ సాధించగలము ఇక్కడ అతిథి మాత ఏంటండి మందో ఎన్నో సంవత్సరాలు భగవంతుడి భక్తియుత సేవ చేసినా ఆ వాళ్ళకి భగవంతుడి దర్శనం ఇవ్వలేదు కానీ అది మాత కేవలం పన్నెండు రోజుల్లోనే భగవంతుడిని పొందగలిగింది భగవంతుడి దర్శనాన్ని పొందగలిగింది అంత ఆ కెపాసిటీ ఎలా వచ్చింది ఆమెకి మనకి ఎందుకు లేదు మన దగ్గర ఏం లోపం ఉంది అంటే చాలా మంది ఆ చెప్తారు భౌతికంగా కూడా ఏం చెప్తారంటే మనం ఏ పని చేస్తున్నామో దాని మీదనే మన ఫోకస్ ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు భోజనం చేస్తుంటే భోజనం మీదనే నీ ధ్యాస ఉంచు వంట చేస్తుంటే వంట మీదనే ధ్యాస ఉంచు భోజనం చేస్తూ ఇంకేదో విషయాన్ని ఆలోచించడం ఆడుకుంటే ఆడుకుంటు ఆట మీదనే ధ్యాస ఉంచు చదువుకుంటే చదువు మీదనే ధ్యాస ఉంచు ఆ విధంగా మనం కూడా అది భౌతికమైన విషయాల్లోనే అలా ఉన్నప్పుడు ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా సేమ్ అలాగనే మనం భగవంతుడి నామస్మరణ చేస్తున్నా మనం చాంటింగ్ చేస్తున్నామంటే మన చాంటింగ్ ఎలా ఉండాలి ఎంత ఇంటెన్స్ తో ఉండాలి మనము ఎంత చాంటింగ్ చేస్తున్నాం ఏకాదశి రోజు నేను అరవై నాలుగు ఆ మాలలు జపం చేస్తున్నాను అంటే అది కాదనమాట మన ఇంటెన్స్ ఎంత ఉంది మనం ఎంత భక్తితో చేస్తున్నాం అంటే అక్కడ క్వాలిటీ ముఖ్యం కాదు క్వాంటిటీ ముఖ్యం కాదనమాట ఎన్ని మాలలు జపం చేసామని కాదు చేసిన మాలలు ఎంత శ్రద్ధగా చేసాము అనేది భగవంతుని నామనస్మరణ భక్తి శ్రద్ధలతో చేస్తే అలాంటి వాళ్ళకి భగవంతుడు ఖచ్చితంగా దర్శనమిస్తారు వాళ్ళకి మార్గం చూపిస్తారు వాళ్ళ మనసులో నుంచే వాళ్ళకి మార్గాన్ని చూపిస్తారనమాట భగవంతుడు ఆ విధంగా ఆ గురువుని అనేది మనము ఎప్పుడు కూడా ఆ గురువుకి ఏం చెయ్యాలండి గురువుకి అంటే గురువుని మనము ప్రశ్నించాలి మళ్ళీ సేవ చేయాలి ఆ విధంగా గురువుకి ఏదో చెప్పినమో పై పై మాటలే కాకుండా మనకి వీలైతే మన గురువుని ప్రశ్నించి సేవించి ఆయన దగ్గర నుంచి జ్ఞానాన్ని పొంది అప్పుడు మనం కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళాలన్నమాట అందుకనే మనం చూస్తే ఆ ఎక్కువగా ఏముంటుందండి భాగవతము భగవద్గీత చూస్తే ఏముందండి మొత్తము గురువు శిష్యుడు గురువు శిష్యుల సంబంధం తప్ప భాగవత భగవద్గీత చూ చదివి చూస్తే మనం ఎంతమంది గురు శిష్యులు ఉంటారండి హరే కృష్ణ మాతాజీ చెప్పండి భాగవతంలో మీకు తెలిసిన గురు శిష్యులు ఎవరండి ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తారా మాతాజీ విదరుడు మైత్రేయుడు సుఖదేవుడు సుఖదేవ మహర్షి పరీక్షణ్ మహారాజు ఉద్ధవుడు అండ్ మైత్రేయుడు ఉంటారు ఆయనతో పాటు ఇంకొక ఆయన మైత్రేయుడు వింటారు భాగవతం ఫస్ట్ క్యాంటీలో ఎవరు వస్తారు మాతాజీ గురు శిష్యులు ఎక్కడి నుంచి భాగవతం మొదలైంది ఎలా మొదలైంది అనేటప్పుడు భాగవతం రాసింది ఎవరు మాతజీ వ్యాసభగ వ్యాస భగవానుడి గురువు ఎవరు నారద మహర్షి నారద మహర్షి అంటే ఫస్ట్ క్యాంటోలో ముందు ముందు భాగవతం మొదలైందే గురు శిష్యుల అనుబంధంతో అంతే కదా మాతాజీ అంటే గురువు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన లైఫ్ లో మనము ఒక గురువు శిష్యుడు అంటే మామూలుగా మనకి మనకి ఎవరు జన్మనిస్తానంటే మన తల్లిదండ్రులు జన్మనిస్తారు అంటే తల్లిదండ్రులు కేవలం మన కర్మానుసారము మనకి ఆ ఒక శరీరాన్ని ఇస్తారు అంతే కానీ వాళ్ళు మన భౌతికమైన అవసరాలని తీర్చగలరు కానీ వాళ్ళు మన కర్మని మార్చలేరు ఏ విధంగా కూడా కానీ మన గురువు ఏం చేస్తారంటే మనకు రెండవ జన్మని ఇస్తారు రెండవ జన్మని ఇచ్చి మనని బ్రాహ్మణ స్థాయికి తీసుకొని వెళ్ళి ఎన్నో జన్మల్లో మనం చేసుకున్న పాప కర్మలని తుడిచివేస్తారు ఆయన తీసుకొని వాటిని భస్మం చేస్తారనమాట అంటే మనకి ఇంక ఏ విధమైన పాప కర్మలు అనేది లేకుండా చేసి మనకి కొత్త జీవితాన్ని ఇచ్చి మనని బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరిస్తారు అంత ఎవరికి ఉంటుందండి మామూలుగా ఈ లోకంలో చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే నేను నా పిల్లలు నా కుటుంబం వీలైతే ఇంకా నా తల్లిదండ్రులు అది కూడా అందరు ఆలోచించరు ఆ విధంగా ఉంటారు అందరూ ఈ లోకంలో అందరిది కూడా అంతవరకే మరి కానీ భక్తులు ఏ విధంగా ఉంటారండి ఒక గురువు అంటే ఆయన ఫస్ట్ ఆయన క్వాలిటీ ఒక భక్తుడు ఒక భక్తుడు అయిన వాళ్లే గురువు అవుతారు కానీ భక్తులు ఏ విధంగా ఉంటారు నేను భగవంతుడి ధామానికి వెళ్ళాలి నేను వెళ్తాను నాతో పాటు నేను నా చుట్టూ ఉన్న అందరినీ తీసుకొని వెళ్తాను ఎంతమందిని వీలైతే అంత మందిని నేను నాతో పాటు భగవంతుడి ధామానికి తీసుకొని వెళ్తాను ఆ తీసుకొని వెళ్ళడానికి ముందు వాళ్ళకి వీలైనంత వాళ్ళకి జ్ఞానం ఇస్తారు జ్ఞానం ఇస్తారు సపోర్ట్ చేస్తారు చేసి వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి వాళ్ళని కూడా భగవంతుడి ధామానికి ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి అదే ఆ ఇంటెన్షన్ ఆ ఇంటెన్షన్ ఉంటుంది భక్తులకి అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన ఆ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటండి మీరు ఆ మీరు చాంటింగ్ చేయండి ఆ నా పుస్తకాలు చదవండి అందరి చేత నా పుస్తకాలు చదివే విధంగా చేయండి అందులో ఉన్న జ్ఞానాన్ని అందరికీ పంచండి అందరూ నా పుస్తకాలని డిస్ట్రిబ్యూట్ చేయండి అందరికి అని చెప్పారనమాట అది కేవలం భక్తులు మాత్రమే చేస్తారు ఎంత వీలైతే అంత ఎవరికి ఆ శ్రీలప్రభుపాదుల వారి బుక్స్ ఇద్దామా వాళ్ళని అజ్ఞానంలోంచి బయటపడేద్దాం వాళ్ళని భగవంతుడి దామానికి తీసుకుని వెళ్దాం అనే ఇంటెన్షనే ఉంటుంది ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు మనము ఎవరినైనా గురువుని ఆశ్రయించినప్పుడు ఏ విధంగా ఉండాలంటే ముఖ్యంగా ఒక గురువు దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మనం ఒక వైట్ పేపర్ లాగా ఉండాలన్నమాట ఆ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మనం ఏ విధంగా అంటే ఆ ఒక గురువు ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నారండి శిష్యుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు శిష్యుల్ని సెలెక్ట్ చేసుకుంటే ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఆయన ఏం చేయాలనుకుంటున్నారు ఏదో ఒక మ్యూజిక్ నేర్పించాలి అనుకుంటున్నారు అనుకోండి ఆయన మీకేమైనా తెలుసా అండి మీకు ఏమైనా సంగీతంలో జ్ఞానంలో మీకు ఏమైనా పరిచయం ఉందా అంటే ఉంది అని అన్న వాళ్ళనేమో వద్దు నిన్ను రిజెక్షన్ చెప్పారంట లేదు అన్న వాళ్ళనేమో తీసుకున్నారంట ఏంటండి మాకు ఉంది అంటే మీకు నేర్పడం ఈజీ కదా అది ఉంది అన్న వాళ్ళని రిజెక్ట్ చేసి మాకు నాలెడ్జ్ లేదు అన్న వాళ్ళని ఎలా తీసుకుంటున్నారు అంటే ఆయన ఒకటే మాట చెప్పారంట నీకు ఏ జ్ఞానం లేదు కాబట్టి నువ్వేం చేస్తావు నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గా విని నేర్చుకుంటావు అదే ఉంది అన్న వాళ్ళు నీకు తెలిసింది కరెక్టో కాదో నాకు తెలియదు అప్పుడు నేనేం చేయాలి ముందు నీకున్న జ్ఞానాన్ని నేను చెడిపేయాలి రబ్ చేయాలి అది తీసేసి అప్పుడు జ్ఞానాన్ని ఇవ్వాలి అంటే నాకు ముందు తీసేయడానికి కొంత సమయం మళ్ళీ జ్ఞానం ఇవ్వడానికి సమయం నాకు టైం వేస్ట్ అందుకని అసలు ఏమీ తెలియని వాళ్ళని తీసుకుంటా అందుకని మనం ఎవరైనా మనం ఎప్పుడైనా గురువుని ఎంచుకోవడానికే పరీక్షించాలి కానీ ఒకసారి గురువుని ఎంచుకున్నాక మళ్ళీ అటువైపు మార్గం ఇటువైపు మార్గం చూడకుండా మనం ఫోకస్డ్గా దాని మీదనే వెళ్తే మనం భగవద్ధామము చేరడం అనేది చాలా సులభం అవుతుంది అనమాట ఇంకా ఒక గురువు అనేది ఇంకా శిష్యుడు ఏ విధంగా ఉండాలి అంటే శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి అందరూ కూడా మార్నింగ్ మనం దర్శనార్థి అయ్యాక గురు హారతి ఇస్తామన్నమాట శ్రీ గురు చరణ పద్మ అయితే వాళ్ళందరి శిష్యులు కూడా ప్రభుపాదుల వారికి హారతి ఇస్తూ ఉన్నారంట గురువు అని అప్పుడు ఆయన లైవ్ గా ఆయనకి ఇచ్చారు ఆయన ఇస్తూ ఉంటే ఆ పాటని ఆయన కూడా పాడుతూ ఉన్నారంట పాడుతూ ఉంటే ఒక కొంతమంది శిష్యులు చూసి ఒక శిష్యుడు అనుకున్నాడంట ఆడుకొని ఏంటి మనము పాడుతున్నామంటే ఆయన గురువు కాబట్టి ఓకే ఆయన పాట ఆయనే పాడుకుంటున్నాడు ఏంటి అని ఒక శిష్యుడు అనుకున్నాడంట చూసి తర్వాత ఒక సీనియర్ భక్తుడిని అడిగితే ఆయన చెప్పారంట మనము మన గురువు కోసం పాడుతుంటే ప్రభుపాదుల వారు ఆయన గురువు కోసం పాడుతున్నారు అని అంటే ఒక శిష్యుడు మనము ఎలాంటి స్థితిలో ఉన్నా మనము ఎంత మంది శిష్యులు మనకు ఉన్నా కానీ వాళ్ళు కూడా గురు భక్తులు అయి ఉండాలి అప్పుడే మనము ఆ మనము గొప్ప శిష్యుడు అయినప్పుడే మనము గొప్ప గురువు కూడా కావచ్చు ఆ విధంగా గురువు శిష్యుల అనుబంధం అనేది చాలా గొప్పదన్నమాట గురువు ఏం చెప్తే అది చెయ్యాలి అందులో ఏం చెప్తారంటే దర్శనార్థిలో ఆ పాటలో గురుముఖ పద్మవాక్య చితేతే కొరి అంటే గురువు నోటి నుంచి ఏదైనా ఒక పదం వచ్చిందంటే ఇంకా అది తప్ప నాకు ఇంకా వేరే ఇంకా ఏమీ తెలియదు అదే నా కోరిక అదే నా ఆశ అదే నా శ్వాస ఆ విధంగా గురువు ఏం చెబితే అది చెయ్యడానికి రెడీగా ఉండాలన్నమాట ఎప్పుడైతే మనం గురువు చెప్పిన మాటలు వినకుండా గురు నింద చేస్తామో ఆ గురువు మాటలు పట్టించుకోకుండా ఆయన ఆజ్ఞాపాలన చెయ్యమో అప్పుడు మనకి భగవంతుని ఆ యొక్క నామ రుచి అనేది తగ్గిపోతుంది అంటే భగవంతుడి నామం స్మరించాలి అనుకునే ఆ నామ రుచి అనేది తగ్గిపోతుంది అనమాట అందుకని మనం అందరం కూడా ముందు మంచి శిష్యుల్లాగా ఉందామని చే అవడానికి ప్రయత్నిద్దాం ఎలా అతిథి మాతలాగా చాలా సమయం ఉంది అండి నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము ఇంకా నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అతిథి ఏకాగ్ర మగు చిత్తముతో దేవదేవుని తరచుచు ప్రబల మగు అశ్వముల వంటి ఇంద్రియములను మనస్సును పూర్తిగా అదుపులోనికి తెచ్చుకునేను మనస్సును పూర్తిగా భగవంతుని ఎందే లగ్నం ఉనర్చినదై ఆమె పయోవ్రతమును ఆచరించెను ఏం చేసిందంటే అతిథి మాత ఆమె ఏకాగ్రంతో ఆ కాన్సన్ట్రేషన్ చేసి అంటే ఏం పని చేస్తుందో దాని మీద అత్యంత శ్రద్ధ పెట్టి చేసింది తర్వాత ప్రబల మగు అశ్వముల వంటి ఇంద్రియాలని అదుపు చేసింది ఏ విధంగా కొన్ని ఇంద్రియాలని అదుపు చేయడం అనేది ఎంత కష్టమండి మామూలుగా అయినా మనం అనుకుంటాం ఈ ఒక గుర్రాన్ని కంట్రోల్ చేయడం ఎంత కష్టం అంటే అది గుర్రం స్వారీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట విధంగా మన మనసులో ఉన్న ఇంద్రియాలు కూడా గుర్రాల్లాగా ఉన్నాయి అలాంటి గుర్రాలని మనము ఏ విధంగా కంట్రోల్ చేయాలి అంటే మనము ఆ రథం ఎక్కిన ఆ రథం ఎక్కిన పర్సన్ మనము అంటే ఒక ఆత్మ ఆ ఆత్మ ఇంద్రియాలని కంట్రోల్ చేస్తుంది దేనితోని అంటే ఆ రథసారధి బుద్ధి అనమాట బుద్ధి అనే రస రథసారధి ఇంద్రియాలనే అశ్వాలని మనసు అనే కళ్ళెంతోని కంట్రోల్ చేస్తూ ఉందనమాట ఆ విధంగా కంట్రోల్ చేసేటప్పుడు ఆ రథసారధికి అంటే ఆ బుద్ధికి కూడా డైరెక్షన్ ఎవరివ్వాలి ఈ ఆత్మే ఇవ్వాలి లేదు లేదు నువ్వు అటెళ్లకు లేదు లేదు నువ్వు ఇటెళ్లకు అటు చూడకు ఇటు చూడకు నువ్వు ఫోకస్డ్గా వెళ్ళు అక్కడ వెళ్ళింది ఏదో వినపడింది మంచిగా అది విందామని వెళ్ళడం ఏదో సినిమా చూద్దామని వెళ్ళడం ఏదో తిందామని వెళ్ళడం ఎటో చెప్తుంది చెవులు ఇంకెటో తీసుకొని వెళ్తాయి కళ్ళు ఇంకెటో చూస్తాయి ఆ విధంగా వాటన్నిటిని కూడా మన బుద్ధి అనేది కంట్రోల్ చేయాలన్నమాట రథసారధి కంట్రోల్ చేయాలి ఈ కంట్రోల్ అనేది ఏ విధంగా వస్తుందండి ఈ కంట్రోల్ అనేది మనం ఎన్ని జ్ఞాన యోగము ధ్యాన యోగము ఏది చేసినా గాని ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేయడం చాలా కష్టం అనమాట ఎందుకంటే మనము విశ్వామిత్రుడి యొక్క చరిత్రలో చాలా సార్లు విన్నాము విశ్వామిత్రుడు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా ఆయన ఇంద్రియాలని అదుపు చేయలేకపోయారు కానీ భక్తులు మాత్రం సులభంగా ఇంద్రియాలని అదుపులో చేస్తారు ఏ విధంగా అంటే ఇంద్రియాలని కంట్రోల్ చేసే శక్తి కేవలం భక్తుడికి మాత్రమే ఉంటుంది భగవంతుడి భక్తియుత చే సేవ చేసే వాళ్లకు మాత్రమే ఇంద్రియాల్ని కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది సామాన్యులకి ఇంకా ఏ ధ్యాన యోగం జ్ఞాన యోగం ఏ యోగంలో మనం ముందుకు వెళ్ళినా ఆ కంట్రోలింగ్ పవరు భక్తులకు ఉన్నంతగా వేరే వాళ్ళకి ఉండదన్నమాట ఆ విధంగా అన్నిటినీ కంట్రోల్ చేసి భగవంతుడి మీదనే మనసుని లగ్నం చేసి ఆమె పయోవ్రతాన్ని ముగించింది అతిథి మాత తర్వాత ఏం చెప్పారండి తర్వాత శ్లోకంలో రాజా అంతటా అతిథి ఆది పురుషులకు భగవానుడు పీతాంబర దారియ శంఖ చక్ర గాథా పద్మములను చతుర్భుజములను దాల్చి అది అతిథి ఎదుట ప్రత్యక్షమయ్యను ఆ విధంగా ఆమె బద్ధకాన్ని వదిలి తన భర్తనే గురువుగా ఆశ్రయించి ఆయన చెప్పిన అవి ఫాలో అవుతూ ఇంద్రియాలని మనసుని కంట్రోల్లో ఉంచుకొని ఆమె పన్నెండు రోజులు నిష్ఠగా పయోవ్రతాన్ని ఆచరించడం వలన ఆమె భగవంతుణ్ణి దర్శనం పొందగలిగింది ఆ విధంగా భగవంతుడి ఆమెకు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నారు శంఖ చక్ర గదా పద్మాలని కలిగి ఉండి పీతాంబర దారి అయి ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యారంట ఆ విధంగా భగవంతుణ్ణి చూడగానే ఇంకా అదితి ఎంతో సంతోషించిందనమాట చివరికి ఆమెకు భగవంతుడు ప్రత్యక్షమయ్యారు తర్వాత దేవదేవుడు దర్శనమిచ్చినంతటా అదితి పరవశురాలై వెంటనే లేచి సాష్టాంగ ప్రణామములు ఆచరించను సాష్టాంగ ప్రణామం చేసింది భగవంతుడికి ఏ విధంగా ఇప్పుడు మనము ఆ చాలా సార్లు ఆ చూస్తాం కదండి మాములుగా మనము ఏ విధంగా ప్రణామం చేస్తాం ప్రభుజీలు అయితేనేమో మొత్తం సా సాష్టాంగ నమస్కారం చేస్తారు మాతాజీలు ఆఫ్ బెండ్ మోకాళ్ళ దగ్గర బెండ్ చేసి సాష్టంగం చేస్తారు కానీ ఆ సమయంలో ఆమె ఏ విధంగా చేసిందంటే భగవంతుని స్థుతింపజాలక అదితి చేతులు జోడించి మౌనంగా నిలబడే దివ్యానందం వలన ఆమె నేత్రములు అశ్రుపూర్ణములైన శరీరము పులకించను భగవంతుని ముఖాముఖి గాల్చి గాంచగలిగినందున ఆమె పరవశము చెందెను దేహము కంపించను ఏ విధంగా మొత్తం దేహం అంతా కంపించింది ఆమె నోట్లోంచి మాటలు రావట్లే రోమాలు నిక్కబుడుచుకున్నాయి ఆ విధంగా ఆమె ఒక స్టాచ్యూ లాగా మారిపోయి ఏం చేయాలో భగవంతుని ఏ విధంగా స్థుతించాలి కీర్తించాలి ఏం చేయాలి ఆమెకి ఏం అర్థం కావట్లేదు భగవంతుడిని చూసిన ఆనందంలో మొత్తము ఇంకా ఏమీ పాటించలేకపోతుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ పాటించకుండా ఒక స్టాచ్యూ లాగా ఒక కర్ర లాగా మొత్తం ఆయన ముందు ఇట్లా పడిపోయిందనమాట ఆ విధంగా అదితి మాత భగవంతుడి దర్శనాన్ని పొంది ఆమె ఎంతో సంతోషించింది అనమాట నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారండి పరీక్షిత్ మహారాజా పిదప అతిథి ప్రేమ గద్గద కంఠముతో దేవదేవుని స్థుతింప మొదలెడును యజ్ఞపతియు జగత్పతియు ఆగు ఆ దేవదేవుని ఆమె తన నేత్రములతో పానము చేయుచున్నట్లు గోచరించెను ఏ విధంగా ఉందండి ఆమె ముందు మనకి భగవంతుని చూడగానే మనం బ్లాంక్ అయిపోయి ఏమి చెయ్యలేకపోయినా భగవంతుడే మనకి నాకు ఏం చేయాలో తెలియట్లేదని మన మనసులో ఆలోచన రాగానే భగవంతుడే మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తారు నువ్వు నా నీకు నన్ను స్థుతించాలని ఉంది కానీ నాకు మాటలు రావట్లేదు అంటే ఆ స్థుతి భగవంతుడి స్థుతి మన నోట్లోంచి ఆటోమేటిక్ గా వచ్చే అనుగ్రహాన్ని కూడా భగవంతుడే ఇస్తాడనమాట అప్పుడు ఆమె గద్గద కంఠంతో అంటే మాటలు రాని కంఠంతో ఆమె భగవంతుడిని స్థుతించడం స్టార్ట్ చేసింది అనమాట ఏమంటుందండి ఆమె ఓ రమాపతి యజ్ఞపతి జగత్పతి అంటుంది రమాపతి అంటే రమ అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి పతి చాలా మంది ఏమనుకుంటారంటే ఆడవాళ్ళు చాలా వ్రతాలు చేస్తారనమాట మంగళగౌరి నవమని మళ్ళీ ఇంకా లక్ష్మీ కటాక్షం కోసం ఏవేవో ఆ లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు ఎప్పుడైనా కేవలం లక్ష్మీదేవికి పూజిస్తే ఆమె రావడానికి ఆలోచిస్తుందేమో కానీ ఎప్పుడైనా ఆమె భర్తని పూజించామనుకోండి ఏం చేస్తుంది వెంటనే శాంక్షన్ చేస్తుంది అనమాట ఎందుకంటే ఆయన ఎక్కడికి వస్తే ఆయనతో పాటుగా ఆమె కూడా వచ్చేస్తుంది అందుకని రమాపతి అగు ఆ దేవదేవుడికి నమస్కారం చేస్తున్నాను అని చెప్తున్నారు అనమాట ఇంకా యజ్ఞపతి ఏం చేసిందండి ఇక్కడ అతిథి పయోవ్రతం అనే యజ్ఞాన్ని చేసింది ఏదైనా మనం భక్తి శ్రద్ధలతో ఒక పనిని ఆ శ్రద్ధగా చేస్తే అది యజ్ఞంతో సమానం అనమాట ఇప్పుడు ఆమె చేసిన వ్రతం కూడా ఒక యజ్ఞంతో సమానం అందుకని ఓ యజ్ఞపతి ఇంకా యజ్ఞపతి అంటే ఏ యజ్ఞం చేసినా ఆ యజ్ఞానికి భోక్త ఎవరు అంటే కేవలం దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడే భోక్త మనం ఏ యజ్ఞం చేసినా ఆ యజ్ఞ ఫలితం ఆయనకే చెందుతుంది ఇంకా జగత్పతి జగత్తుకు మొత్తానికి పతి ఎవరండి ఆయనే కృష్ణ భగవానుడు చూసి ఆమె ఆనందంతోని ఈ విధంగా స్థుతిస్తూ ఉందనమాట అతిథి పలికెను ఓ యజ్ఞేశ్వర యజ్ఞ పురుష అచ్యుత శ్రవణ మంగళ వగు కీర్తివంతుడ ఆది పురుష ఈశ్వర తీర్థపాద ఆపన్న దీన జనులకు నీవే ఆశ్రమము వారి దుఃఖమును క్షమింపజేయుటకే నీవు అవతరించవి మా ఎడ కరుణ చూపి ఇప్పుడు శుభమును కలు కలుగజేయము అన్ని విధాలుగా కీర్తిస్తుంది అనమాట నువ్వే ఆది పురుషుడివి నువ్వే ఈశ్వరుడువి నువ్వే తీర్థపాదువి తీర్థపాద అంటే అండి మామూలుగా ఆ తీర్థము అంటే భగవంతుడు తీర్థము ఉన్న ప్లేస్ లోనే భగవంతుడు వెళ్తారు అది మంచి ప్లేస్ ఇప్పుడు మామూలుగా ఏమంటారండి తీర్థక్షేత్రాలు అంటే అవి అంతకు ముందే తీర్థక్షేత్రాలు అవడం వలన భగవంతుడు అక్కడికి వెళ్ళడం కాదు భగవంతుడు ఎక్కడికి వెళ్తారో ఆయన లీల ఎక్కడ చేస్తారో ఆయన పాదం ఎక్కడ మోపుతారో అదే తీర్థస్థానం అది అవుతుంది అనమాట కురుక్షేత్రము పుణ్యక్షేత్రము తీర్థక్షేత్రము అంటే అక్కడ స్వయంగా కృష్ణ భగవానుడే రావడం వలన ఆయన పాదం అక్కడ మోపడం వల్ల అది తీర్థస్థానం అయిపోయింది అనమాట తీర్థము అంటే భగవంతుడు ఎక్కడ ఉంటే అదే తీర్థం ఒకవేళ మన ఇంటినే తీర్థ స్థానంగా మార్చుకోవాలంటే మనం అక్కడ భగవంతుడిని నెలకొల్పుకుంటే అదే తీర్థం అవుతుంది ఎక్కడ భగవంతుడు ఉంటాడో ఎక్కడ భక్తులు ఉంటారో అదే తీర్థం ఆ విధంగా ఓ తీర్థ పాదాన్ని సంబోధిస్తూ ఆయన్ని స్థుతిస్తుంది అనమాట అదితి మాత ఆ తర్వాత నెక్స్ట్ శ్లోకంలో దేవా నీవు సర్వ వ్యాపకమగు విశ్వరూపుడవు ఈ విశ్వమునకు సృష్టి స్థితి కాలయ కారకుడవు భౌతిక పదార్థమునందు కేవలం శక్తిని వినియోగించినప్పటికీ నీ వెల్లప్పుడును మూల స్వరూపమునకే నిలిచిన నిలిచిన వాడవై ఆ స్థానము నుండి చ్యుతి చెంద ఏలయనగా నీ జ్ఞానము అమోఘమైనది ఎటువంటి స్థితికైనను తగిన ఉన్నది నీ వెన్నడో మాయచే మోహగ్రస్తుడవు కావు దేవా నీకు వందనములు ఏం చెప్తున్నారండి ఇక్కడ ఓ అచ్యుత అచ్యుత అంటే అచ్యుత అంటే అచ్యుతం కానివాడు అంటే ఎప్పుడు కూడా ఆయన భక్తులను రక్షించడంలో విఫలం కానివాడు అచ్యుతుడు అనమాట ఆయనే భగవంతుడు ఇంకా ఏం చెప్తున్నా అంటే నువ్వు సర్వవ్యాపకుడివి విశ్వరూపుడివి ఈ విశ్వంలోని సృష్టి స్థితి లాయడానికి మొత్తానికి నువ్వే కారణం అని చెప్తుంది ఎందుకండి ఇది చెప్పేది అందరికీ తెలుసు కదా భగవంతుడే అన్నిటికీ మూలమని ఆ మనం ఎన్నో సార్లు ఆ మనం ఎన్నో సార్లు కూడా ఇది ఆ చర్చించాము ఆ మళ్ళీ ఇక్కడ విషయం ఎందుకు చెప్తుంది అంటే మన కోసమే చెప్తుంది అనమాట మామూలుగా మనము ఏ విధంగా అండి మొత్తం విశ్వానికే ఆయన మూల స్వరూపుడు అని తెలుసుకున్నప్పుడు అప్పుడు మన గురించి మనకు తెలుస్తుంది అనమాట మనకి ఏదో ఆ ఫలానా హైదరాబాద్ లో ఈ ఏరియాలో ఫలానా బెంగళూరులో ఈ ఏరియాలో మాకు ఒక ఫ్లాట్ ఉందండి ఆ నాకు ఇన్ని కేజీల బంగారం ఉంది మేము మాకు ఇన్ని ఎకరాల పొలం ఉంది అంటే ఏదో ఒక చిన్నది మాకుంది అని మనం ఇంకా ఎంతో గర్వపడిపోతాం అనమాట మా అంత గ్రేట్ ఎవరూ లేరు అని కానీ అందుకే చెప్తుంది అనమాట నువ్వే మొత్తము ఈ సృష్టి స్థితి లయాలకు అన్నిటికీ కారణం నువ్వే ఈ విశ్వం మొత్తము నువ్వే ఉన్నావు నువ్వు సర్వవ్యాపకుడివి అంత నీనించే వచ్చింది నువ్వే ఆది అంతము నువ్వే అచ్యుతుడివి అని చెప్తుంది అప్పుడు మన గురించి మనం అర్థం చేసుకోవాలి భగవంతుడు ఇన్ని ఉన్నా ఆయన ఎప్పుడు ఆయన గురించి చెప్పుకోవట్లేదు ఆయనకి ఎన్ని ఉన్నా భగవంతుడు ఏం చేశాడండి మొత్తము ఆయనే అని తెలిసి ఎంతో గొప్ప రాజు అయి ఉండి ద్వారకాధీశుడు అయి ఉండి సుధాముడు వచ్చినప్పుడు ఆయనని లోపలికి తీసుకుని వెళ్ళి మొత్తము రాణులందరి సమేతంగా రుక్మిణీదేవి సాక్షాత్ లక్ష్మీదేవితోని సేవ చేయించాడు ఆ సుధాముడికి స్వయంగా ఆయన పాదాలని పాలతోని అభిషేకం చేశాడు ఒళ్ళంతా ఆయన స్నానం చేపించి పట్టు వస్త్రాలని ధరింపజేసి ఆయనకి ఆ భోజనం పెట్టి అంత ఉన్నా కాని ఏమీ వాడిలా నా కోసం ఏం తీసుకొచ్చావు నా కోసం ఏం తెచ్చావని ఆయన ఇవ్వడానికి మొహమాట పడే అటుకుల్ని తీసుకొని ఇంకా ఆయనకి ఎన్ని ఇచ్చినా ఇంకా బాధపడుతుంది అనమాట సుధాముడికి మొత్తం ఉన్నది అటుకులే తప్పే ఏం లేవు ఆయన దగ్గర ఆయన నాకు మొత్తం ఇచ్చాడు కానీ నా మొత్తం నేను నీకు ఇయ్యలేకపోయా సుధాముడికి ఇయ్యలేకపోయానని బాధపడ్డాడంట ఎందుకంటే దేవి ఆపుతుందనమాట ఆ విధంగా భగవంతుడికి ఎన్ని ఉన్నా ఎంత అణిగి మణిగి ఉంటారు ఏ విధంగా అసలు ఆయనకి ఏ ఏ కోశాన కూడా గర్వం అనేది లేదు అని భగవంతుడి యొక్క లీలల్లోని ఆయన ప్రతి అడుగులో మనం భగవంతుని గురించి ఆ తెలుసుకోవచ్చు అనమాట ఆ విధంగా ఆ మనము భగ భగవంతుడి మీద నిరంతరము ఆయన మీదనే ధ్యాసతోని ఆయన మీదనే ధ్యానంతో మనము కూడా ఏదైనా చేస్తే భగవంతుడు కూడా ఈ అతిథి మాతకు ఇచ్చినట్టు దర్శనమిస్తాడనమాట చాలా సార్లు ఆ మా ఇంటి దగ్గరలో ఒక సూపర్ మార్కెట్ ఉంది అయితే అది ఒక వాళ్ళు దానికి ఓనర్స్ ముస్లింస్ అనమాట ప్రతి ఫ్రైడే ట్వెల్వ్ టు త్రీ ఓ క్లాక్ వాళ్ళ షాప్ క్లోజ్ ఉంటుందండి చాలా మంచి ఏరియా అదే మన వాళ్ళు ప్రతిరోజు శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే వాళ్ళు నమాజ్ చేయడానికి వెళ్తారనమాట మన మామూలుగా ఇంకా చూసుకుంటే వాళ్ళు ముస్లింస్ ఏ విధంగా ఉంటారంటే ఆ ఖచ్చితంగా వాళ్ళు అది వాళ్ళ రంజాన్ మాసంలో కూడా ఖచ్చితంగా అందరూ ఉపవాసం చేస్తారు చిన్న చిన్న పిల్లలతో సహా ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్పారో అది ఏ ప్రదేశంలో ఉన్నా ఇంకా కొంతమంది అండి ఏ ప్రదేశంలో ఉన్నా అక్కడే ఒక టవల్ వేసుకొని వాళ్ళు నమాజ్ కూడా చేస్తారు అంతగా పాటిస్తారు అదే మన హిందువులైతే ఎంతసేపటికి డబ్బు సంపాదన మీదనే శ్రద్ధ తప్పించి ఏదైనా ఒక రోజు దేవుడికి కేటాయించదాం వారంలో అనేది మనకి ఎక్కువగా ఉండదు అలా హిందువులది అలా అయిపోయింది వాళ్ళు చిన్న పిల్లలు ఫైవ్ ఇయర్స్ నుంచే వాళ్ళు ఆ ఉపవాసం మొదలు పెడతారండి మన దగ్గర ఆ ఉపవాసం చేయడానికి ఇప్పటికే చాలా మంది సంకోచిస్తూ ఉంటారు ఆ వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉంటుంది అంటే ఒక స్టోరీ నేను విన్నానండి ఒక ముస్లిం వ్యక్తి ఆ ఎయిర్పోర్ట్ లో కూర్చొని నమాజ్ సమయమైందని ఒక టవల్ వేసుకొని నమాజ్ చేస్తూ ఉన్నాడంట అయితే ఆయన కూర్చున్నప్పుడు ఒక లేడీ ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన ఆయన తగిలిందనమాట సరే ఆయన నమాజ్ చేస్తున్నాడు కదా ఆయన కోపం వస్తుంది కానీ ఏం మాట్లాడు ఆ లేడీ ఏం చేస్తుంది అంటే తిరిగి వెళ్లే సమయంలో కూడా ఆయనకు తగులుతుంది అప్పుడు ఆయన లేచి అడుగుతాడు ఏమ్మా ఇక్కడ నేను నమాజ్ చేస్తున్నాను అప్పుడు తగిలినావు ఇప్పుడు తగిలినాము ఏ ఏమమ్మా చూసుకోవా అని అడిగితే ఆమె అంటుంది అన్నమాట ఒక మాట నా భర్త ఎన్నో సంవత్సరాలైంది ఇట్లా వేరే దేశ విదేశాలకు వెళ్ళి ఇప్పుడే వచ్చాడు ఆయన అందుకని నేను ఆయన మీద ప్రేమతో విరహంతో నాకు ఏం చేస్తున్నానో అర్థం కాలేదు మీకు తగిలిన విషయమే నాకు అర్థం కాలేదు అలా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను అయితే నా భర్త ఒక లౌకిక పురుషుడు ఆయన మీదనే నాకు ఇంత ప్రేమ ఉంది మరి మీరు పూజించేది ఆయన ఆ ఆధ్యాత్మిక పురుషుడు ఆయనే భగవానుడు మరి మీకెందుకు ఆ అర్థం అవుతుంది మీరు ఆ ఆ పురుషుడి గురించి మీరు ఆలోచిస్తుంటే నేను తగిలిన విషయం మీకు ఎలా అర్థమైంది మరి నా భర్త మీద ప్రేమతోని నాకు మీరు ఇక్కడ ఉన్న విషయమే అర్థం కాలేదు అంటే మనం కూడా అదే విధంగా ఉన్నాం అనమాట పేరుకే చేస్తాము కానీ శ్రద్ధ భక్తి పూర్తిగా భగవంతుడి మీద మనసు లగ్నం కాదు అదే పక్కింటి అమ్మాయి వచ్చి ఏదైనా మాట్లాడింది అనుకోండి ఏదైనా మాట్లాడడానికి వచ్చిందనుకోండి ఆమె ఏ మాట చెప్పినా ఎంత బాగా చెవులోకి పోతాయో అదే విషయం మళ్ళీ సంవత్సరం తర్వాత అడిగినా చెప్తాం అనమాట ఆ మాట ఆ రోజు ఆ అమ్మాయి ఈ పక్కింటి ఆమె గురించి ఆ విధంగా చెప్పిందని ఆ శ్రద్ధ మనకి ఈ భౌతిక విషయాల్లో ఉన్న శ్రద్ధ మనకి భగవంతుడి మీద ఆధ్యాత్మికమైన విషయాల్లో లేదు ముఖ్యంగా భగవంతుడి మీద మనకు అశ్రద్ధ ఉంటే అదితి మాతకి ఇచ్చి భగవంతుడి దర్శనం చే ఇచ్చినట్టు మనకు కూడా దర్శనం దర్శనమిస్తారనమాట నెక్స్ట్ లోక చూద్దామండి టైం అవుతుంది ఓ అనంత నీవు సంతుష్టుడమైనచో మనుజుడు బ్రహ్మతో సమానమగు ఆయువును ఊర్ధ్వ మధ్య అధో లోకంలో దేని ఎందైనను దేహమును మళ్ళీ ఐశ్వర్యమును ఊరితో ఆ మధ్య అధోలోకంలో దేని ఎందైనా నువ్వు దేహమును అనంతమగు ఐశ్వర్యమును ధర్మార్థ కామములను పూర్ణ జ్ఞానమును అష్ట సిద్ధులను బడేయగలడు ఇక శత్రు జయము వంటి అల్ప విషయములను గురించి చెప్పనేలా ఆమె చెప్తుందనమాట భగవంతుని స్థుతిస్తుంది ఓ అనంత నువ్వు అయినచో మనుజుడు బ్రహ్మతో సమానమగు ఆయువును పొందగలడు ఎవరికైనా తెలుసు కదండి బ్రహ్మ ఆయుష్ ఎన్ని ఎంత ఎక్కువ సమయం ఉంటుందో మనం చాలా సార్లు చర్చించాం అంత ఆయుష్ వస్తుంది నీకు ఆయుష్ కావాలా భగవంతుడి భక్తియుత సేవ చేయి నీకు స్వర్గలోకంలో ఉండాలనుందా ఎన్నో ఉన్నత లోకాల్లో జన్మ కావాలా ఎన్నో సుఖాలను అనుభవించాలనుందా భగవంతుడి భక్తియుత సేవ చేయి ఇంకా నీకు ఎన్నో శక్తులు కావాలా ఎన్నో సిద్ధులు కావాలా అంటే ఏదైనా సృష్టించగలడం మాయ చేయడము చిన్నగా పెద్దగా ఆ మొత్తము విస్తరించినట్టుగా బాగా బరువుగా మళ్ళీ దూది కంటే ఆ తక్కువ బరువులో అయ్యి ఏదో విధంగా నీ శక్తిని అందరి ముందులో ప్రదర్శించాలనుందా నువ్వు గ్రేట్ అని అందరు చెప్పుకోవాలా నీకు కావాలంటే భగవంతుడు ఇస్తాడు నీకు అనంత ఐశ్వర్యం ఇస్తాడు మళ్ళీ ధర్మార్థ కామములను కూడా ఇస్తాడు అంటే ధర్మము మనిషి ఒక గృహస్థుడు ఏం సంపాదించండి ధర్మార్థ కామాలు ఈ మూడింటిని మూడింటినీ కరెక్ట్ గా నీకు ఇస్తాడు పూర్ణ జ్ఞానం నీకు ఎంతో నాలెడ్జ్ కావాలా ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడుతుంటే ఈ శ్లోకం బై శ్లోకం చెప్తూ దాని తాత్పర్యం చెప్పాలి అందరు వావ్ ఎంత గ్రేట్ ఇవా అనుకోవాలనుందా అది కూడా ఇస్తాడు ఇవన్నీ కాకుండా ఇక శత్రు జయము వంటి అల్ప విషయాలను గురించి చెప్పనేలా ఇవన్నీ కాదు నువ్వు ఈ నువ్వు బయట ఉన్న శత్రువులనే జయించడం కాదు నీలో ఉన్న శత్రువులు ఏంటివండి అరిషడ్ వర్గాలు అంటే కామ క్రోధ మోహ మదం ఆ మదమాశ్చర్యాలు ఏది అయినా నీకు శత్రువైతే దానిని జయించాలా భగవంతుడి భక్తియుత సేవ చెయ్యి అవన్నీ నువ్వు ఇస్తావు అని ఇక్కడ ఈమ పొగుడుతూ ఉందనమాట అదితి మాత నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పారండి సుఖదేవ గోస్వామి పలికెడు ఓ పరీక్షిత్ మహారాజా భరతవంశ శ్రేష్ఠుడ కమలలోచనుడు సర్వజీవ హృదయస్థుడైన పరమాత్ముడుగు భగవానుడు ఆ విధంగా అతిచే అర్పించబడిన వాడే ఇట్లు ప్రత్యుత్తరించను ఈ విధంగా మాత అన్ని చెప్పి ఆయన్ని పొగుడుతూ ఉంటే ఇంకప్పుడు భగవంతుడు మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట ఏమంటున్నారు భగ భగవంతుడు దేవదేవుడు పలికిను దేవమాత శత్రువుల చే సమస్త ఐశ్వర్యలను పూరింపబడిన వారు అది స్వస్థానచ్యుతులు అగు పుత్రులు సంక్షేమమును కూర్చిన నీ చిరకాల వాంచను నేను తెలుసుకుంటేనే ఆయన చెప్తున్నారు ఆమె ఎందుకు చేసింది పయోవ్రతం అనే భగవంతుడికి ఖచ్చితంగా తెలుసు ఆయన అదే చెప్తున్నారనమాట ఏమంటారంటే నువ్వు ఎందుకోసం చేసావి పయోవ్రతము నీ మొత్తము నీ ఆ నీ శత్రువులచే సమస్త ఐశ్వర్యాలను హరించబడినారు ఎవరు నీ పుత్రులు వాళ్ళకి వాళ్ళు కోల్పోయింది మొత్తము తిరిగి మళ్ళీ అన్ని ఇవ్వాలి అనేది నువ్వు కోరుకుంటున్నావు అదే కదా నీ వాంచ అదే కదా నువ్వు కావాలనుకుంటున్నావు అని ఆ మనసులో ఉన్న విషయాన్ని భగవంతుడు చెప్పారనమాట దేవి రణమునందు శత్రువులను జయించి స్వర్గరాజ్యమును ఐశ్వర్యమును తిరిగి పొంది పుత్రులను తిరిగి కలిసి వారిని కూడి నన్ను అర్చింపగోర్చున్నావని నేను ఎరుగును మొత్తము వాళ్ళు కోల్పోయిన తిరిగి పొంది మళ్ళీ వాళ్ళు స్వర్గానికి అధిపతులయ్యి వాళ్లతో కలిసి నువ్వు నన్ను అర్చించాలని నువ్వు కోరుకుంటున్నావని నాకు తెలుసు అని భగవంతుడు చెప్తున్నారనమాట ఇంకా ఏమంటున్నారండి నెక్స్ట్ నీ పుత్రులు తమ యశస్సును ఐశ్వర్యంను తిరిగి పొందిన వారే ఎప్పటికీ ఎప్పటి వల్లనే స్వర్గమున వసించుటకు నీవు కోరుతున్నావు మళ్ళీ ఏదో కొంతకాలానికి కాదు ఎప్పటికీ వాళ్ళు అక్కడే ఉండాలి అంటే స్వర్గము వాళ్ళదైపోవాలి అని నువ్వు కోరుకుంటున్నావు అని చెప్తున్నారు అన్నమాట ఇంకా ఓ దేవమాత అసురయూధ పతులందరును ఇప్పుడు అజేయులై ఉన్నారని నా అభిప్రాయము ఎలా అయినగా ఏలైనగా ఈశ్వరుడు అనుకూలముగానున్న బ్రాహ్మణులచే వారు రక్షితులై ఉన్నారు కనుక వారిపై పరాక్రమమును చూపుట ఎంత మాత్రము సుఖకరము కాబోదు ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి ఇంపార్టెంట్ విషయం నువ్వు అసుర అంటే అసురుల యొక్క ఆ వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉన్నారంటే మనం ఇంతకు ముందే చర్చించామండి ఏ విధంగా ఈ అసురుల రాజు అయిన బలి మహారాజు ఈ దేవతల్ని ఎలా జయించాడు అంటే ఆ వాళ్ళ గురువు తో పాటుగా బ్రాహ్మణులు అందరు కూడా వాళ్ళకి సహాయం చేశారు బ్రాహ్మణులు భగవంతుడి భక్తుల సహాయంతోనే బలి మహారాజు వాళ్ళని జయించారు దేవి దేవతల్ని అందుకని భగవంతుడు ఏమంటున్నారంటే ఎప్పుడైనా ఎవరికైనా భక్తుల బ్రాహ్మణుల సహాయం ఉంటే నేను వాళ్ళని ఆ ఏ విధంగాను ఆ ఇబ్బంది పెట్టను వాళ్ళని నేను ఏ విధంగా ఇబ్బంది పెట్టను వాళ్ళకు అసౌ అసౌకర్యము కలిగించను వాళ్ళని వదించడము అనేది ఇంకా తర్వాత మాట అనమాట ఆ విధంగా చెప్తూ మనకి ఇదే విషయం ఎగ్జాంపుల్ వస్తుంది అనమాట ఏ విధంగా ఆ శ్రీకృష్ణ భగవానుడు జరాసందుడు ఆయన మీదకి ఎన్నో సార్లు దండెత్తుతాడనమాట అయితే ఒకసారి ఎందుకంటే ఆయన జరాసందుడు ఎలా అయినా గెలవాలని బ్రాహ్మణుల యొక్క ప్రొటెక్షన్ తీసుకొని ఆయనతో వాళ్ళతోని ఎన్నో యజ్ఞయాగాలు చేపిస్తాడు వాళ్ళందరూ కోరుకుంటారన్నమాట ఈయన గెలవాలి అని అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు భగవంతుడి మీదనే జరాసందుడు గెలవాలని ఈ బ్రాహ్మణుల ఆశీర్వాదం ఇవ్వడం వలన ఆయన ఏం చేస్తారంటే కృష్ణ భగవానుడు ఇంకా అప్పుడు ఆయనకి ఏం చేయాలో తెలియదు ఏ విధంగా బ్రాహ్మణుల మాటని ఒమ్ము చేయలేరు అందుకని ఏం చేస్తారంటే ఆయన యుద్ధం జరిగే సమయంలో రణభూమిని విడిచిపెట్టి పారిపోయి వెళ్ళిపోతారన్నమాట అందుకని ఆయన ఏమంటారు కృష్ణ భగవాన్ని రన్ చోర్ రన్ చోర్ అంటారు అనమాట అది వెనకాల మీనింగ్ మనకి తెలియక భగవంతుడు ఏదో యుద్ధంలోంచి పారిపోయాడని ఆయనకి పేరు పెడతారు మూర్ఖమైన వాళ్ళు ఆ విధంగా రన్ చోడండి మనం అన్నా అది కూడా గొప్ప పేరైపోయింది భగవంతుడికి ఎన్నో సార్లు దండెత్తిన ఈ జరాసందు ఆయన ఆ చిటికెలో ఓడించగలరు కానీ బ్రాహ్మణుల ఆశీర్వాదాలు నిలపడం కోసం ఆయన యుద్ధం విడిచి పారిపోతారు ఎన్నో సార్లు అసలు చివరికి ఆ జరాసందుని చంపే అవకాశం భీముడికి ఇస్తాడనమాట ఆయన చంపలేకనా అండి ఆ క్రెడిట్ ఆయన భక్తులకు ఇవ్వాలని అనుకుంటారు అదే విధంగా ఒక సెకండ్ లో ఆ అప్పుడు ఆ తీసుకొచ్చిన సైన్యం జరాసంధుడు పదిహేడు సార్లు దండిస్తారండి కృష్ణ భగవాన్ మీద అన్ని సార్లు కూడా ఆయన తీసుకొచ్చిన సైన్యం ఏమి తక్కువ ఉండదండి కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఉన్న సైన్యం కంటే ఎక్కువ సైన్యాన్ని తీసుకొస్తారు ఆయన కానీ అన్ని సార్లు ఓడిస్తారు కానీ అదే కురుక్షేత్రంలో ఆ అవకాశం ఇచ్చారు మొత్తం ఆయన భక్తుడైన అర్జునుడికి ఇచ్చారు క్రెడిట్ ఆయన ఒక నిమిషంలోనే అంత మార్చగలరు కానీ ఆయన వినక ఉండి ఆయన సారథి అయి ఆయన భక్తులని ముందుంచి ఆయన నడిపించారనమాట ఆ విధంగా భగవంతుడు నేను బ్రాహ్మణుల మాటని ఒమ్ము చేయలేను ఇప్పుడు నువ్వు అడిగినా కానీ అని చెప్తున్నారనమాట నెక్స్ట్ అతిథి అయినను నీ వ్రతాచరణచే నేను సంతుడనైతిని కనుక నిన్ను అనుగ్రహించుటకు ఏదియోనక ఉపాయము ఆలోచించుతును ఏలయనగా నా అర్చన ఎన్నడను వృధా కాదు అర్హతను బట్టి అది నిక్కముగా వాంఛిత ఫలము వసగలదు నువ్వు బాధపడకు ఎందుకంటే నేను బ్రాహ్మణుల ఆశీర్వాదాలను బొమ్ము చేయలేను ఇప్పుడు నేను అసలులను ఏమీ చెయ్యలేను అయినా సరే నువ్వు బాధపడకు నేను నువ్వు పయోవ్రతం చేశావు దానికి ఫలితాన్ని పొంది భగవంతుడిని నన్ను దర్శనం చేసుకున్నావు అందుకని దానికి తగిన ఫలితం అనేది నీకు నేను ఖచ్చితంగా ఇస్తాను అది ఎప్పుడు కూడా వృధాగా పోదు నా నా పూజ యొక్క ఫలితము అని ఆయన చెప్తున్నారు పుత్రుల రక్షణార్థమై నీవు నన్ను ప్రార్థించి చే చక్కగా అర్చించితివి కశ్యపముని తపస్సు కారణమున నీవు నేను నీకు పుత్రుడనై నీ ఇతర పుత్రులను రక్షింపగలను భగవంతుడు చెప్తున్నాడు ఆమె అడగలేదు అయినా ఆమె పూజకు మెచ్చి భగవంతుడు ఆమెకు ఆశీర్వాదం ఇస్తున్నాడు అనమాట ఏ విధంగా నీ తపస్సు కారణమున నేను నీకు పుత్రుడనై నీ ఇతర పుత్రులని కూడా నేను రక్షిస్తారు అంటే నీ నీకు పుత్రుడిగా జన్మిస్తాను జన్మించి తర్వాత నీ పుత్రులను కూడా రక్షిస్తానంటున్నారు తర్వాత నీ భర్త కశ్యపముని దేహమున నేను స్థితుడనై ఉన్న ఉన్నట్లు భావన చేయుచు తపస్సు చే నిష్కల్మ నిష్కల్మషుడైన ఆ మహనీయుని అర్చింపుము చెప్తున్నాడు నీ భర్తలో నేనే ఉన్నట్లుగా ఊహించుకొని ఆయనని నువ్వు ఆ మహనీయుణ్ణి అర్చింపుము అంటే ఇక్కడ అన్ని అనేక విధాలైన అర్థాలు తీసుకోవచ్చండి ఇందులో ఏ విధంగా అంటే ఆ మనము ఆమె గురువుగా అర్చిస్తుంది ఆయన్ని ఆ విధంగా కూడా ఆయన అర్చించవచ్చు భగవంతుడే ఆశీర్వా ఆశీర్వాదం ఇస్తున్నారు ఆయనే చెప్తున్నారు ఆయన్ని అర్చింపమని ఆ విధంగా కూడా అర్చిస్తు అర్చిస్తుంది ఇంకా ఆయన ఆమె ఎవరండి ఆయన ఆమెకు భర్త అంటే భర్తను ఏ విధంగా చూడాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట ఇప్పుడు కాలంలో అందరూ భర్తను ఏ విధంగా చూస్తున్నారు అప్పుడు ఎలా చూసేవాళ్ళు భర్తకి ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళు అనేది కూడా మనకు ఈ విషయం ద్వారా తెలుసుకోవచ్చు నెక్స్ట్ దేవి ఎవ్వరడినో ఈ విషయమును నీవు ఇతరులకు చెప్పరాదు దేవ రహస్యములను గుప్తంగా ఉంచినప్పుడే ఫలప్రదములు కాగలవు చెప్తున్నారనమాట ఓ దేవి ఈ విషయం నువ్వు అందరికీ చెప్పకు ఇది రహస్యము నేను నీకు చెప్తున్నాను గాని నువ్వు అందరికీ చెప్పకు ఇది దేవరహస్యం అని చెప్తున్నారనమాట ఆయనకి తెలుసు భగవంతుడికి ఈమెకి ఏం చెప్పొద్దని చెప్పినా ఖచ్చితంగా వెళ్ళి అందరికీ చెప్తుందని ఎందుకంటే ఆ ఒక సామెత ఉందండి ఆడవాళ్ళ నోట్లో అంట నువ్వు గింజ కూడా ఆగదంట అని ఆ విధంగా అనమాట భగవంతుడు ఏమే విధంగా అయినా అందరికి వెళ్ళి చెప్పేస్తుంది అనమాట ఆ విధంగా ఆమె ఇంకా చాలా సాటిస్ఫై అయిపోయింది ఎవరు అదితి మాత నేను ఆ నేను ఏమనుకున్నాను అది సాధించాను నేను కృతకృత్యాలను అయ్యాను నేను భగవంతుడి దర్శనాన్ని పొందాను అని చెప్పి ఆమె చాలా సంతోషించి అక్కడి నుంచి ఆ మాటని ఆ భర్తకి చెప్పడం కోసం ఆమె వెళ్తూ ఉందనమాట వెళ్తూ ఉంటే ఆ అతిథి వచ్చేది కశ్యపముని గమనించారు దూరం నుంచి గమనించి ఆయన ఒక నిమిషం ఆ ధ్యాన మగ్నుడయ్యారనమాట ఎందుకంటే వాళ్ళకి మనలాగా వచ్చి చెప్తేనే తెలుసుకునే అంత లేదండి ఒక నిమిషం ఆ విషయం మీద ధ్యానం చేసిన వాళ్ళకి విషయం మొత్తము ఆ అర్థమైపోతుంది అనమాట ఆయనకు అర్థమైపోయింది భగవంతుడు ఆమెకి దర్శనం ఇచ్చారు అని ఆయన తెలుసుకొని ఆయన కూడా చాలా సంతోషించారు ఇంకా ఆయన సమాధి స్థితిలో ఉండి ఇంకొక విషయం కూడా తెలుసుకున్నారు భగవదంశ ఆయనలో ప్రవేశించినట్టుగా ఆయనకి అర్థమైందనమాట ఆ నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే రాజా రాజా అంటే ఎవరు మాతాజీ ఇక్కడ రాజాని ఎవరు ఎవరిని పిలుస్తున్నారు లేదు కశ్యపముని రాజు కాదు మాతాజీ ఇక్కడ రాజాని పరీక్షిత్ మహారాజుని సుఖదేవ గోస్వామి పిలుస్తున్నారు అర్థమైందా మాతాజీ మనం ఫస్ట్ స్టార్టింగ్ లోనే కశ్యపచని విన్నాం కదా నెక్స్ట్ అండి వాయువు రెండు నడు నడుమ ఒరిపిడి కలిగించి అగ్నిని జనింపజేసిన రీతి భగవంతుని ఎందే సంపూర్ణంగా లగ్నమైన చిత్తము కలిగిన కశ్యపముని తన వీర్యమును అతిథి గర్భమున ప్రవేశపెట్టెను మనము మామూలుగా ఈ ఈ అర్థము ఆ శ్లోకానికి అర్థం ఇచ్చారండి ఇక్కడ ఎంత గొప్పగా చెప్తారంటే సాన్స్క్రిట్ వాళ్ళు ఇచ్చే ఆ మళ్ళీ మనకి ఇచ్చే ఆ ఎగ్జాంపుల్స్ కూడా అంత గొప్పగా ఉంటాయి అన్నమాట ఎంతో నిగూఢమైన అర్థం ఉంటుంది అది మనము ఎన్నిసార్లు ఆ చదివినా ఇలా కూడా చెప్పొచ్చా అనిపిస్తుంది అనమాట మన జ్ఞానం పెరిగితే అసలు వాళ్ళు చెప్పింది ఎంత కష్టమైన మాట ఎట్లా అర్థం చేసుకుంటారో అనేది అన్న తెలుస్తుంది మనకి అక్కడ ఏమంటున్నారండి అగ్ని మళ్ళీ వాయువు ఇక్కడ అదే కదండి ఆహా రెండు ఆ కాష్టాల నడుమ అంటే రెండు చెట్ల మధ్యలో రెండు చెట్లు ఒకదానికొకటి ఇలా రాసుకుంటే గట్టిగా ఆ ఏమవుతుందండి అక్కడ వాయువు గట్టిగా వీయాలి బీస్తే రెండు చెట్లు గాని రెండు కొమ్మలు ఒకదానికి ఒకదానికొకటి రాపిడి జరిగితే అక్కడి నుంచి అగ్ని అనేది ఉద్భవిస్తుంది కానీ అగ్నికి అగ్ని పుట్టక ముందుకు ఆ చెట్టు కొమ్మలకు గాని ఆ వాయువుకి గాని అగ్నితో ఏ విధమైన సంబంధం లేదు కానీ ఆ రెండు చెట్టు కొమ్మలు రాసుకోవడం వలన అగ్ని యొక్క ప్రేరేపితం వల్ల వాయు ప్రేరేపితం వల్ల అగ్ని అనేది జనిస్తుంది అనమాట అదే విధంగా దానికి దేనికి పోల్చారు చూడండి అదేవిధంగా కశ్యపుని తన వీర్యంను అతిథి గర్భంన ప్రవేశపెట్టను అంటే అదే విధంగా అతిథి కశ్యపుల కలయిక జరిగిన అక్కడ అగ్ని ఏ విధంగా ప్రమేయం లేకుండా జనించిందో ఇక్కడ కూడా భగవంతుడు అదే విధంగా జనించారు కేవలము అది భౌతికంగానే కనిపిస్తుంది వాళ్ళ కలయిక కానీ దానికి భగవంతుడికి ఏ విధమైన సంబంధం లేదు భగవంతుడు ఆధ్యాత్మికమైన వాడు ఇవి ఇవి శరీరాలు అనేవి భౌతికమైనవి ఈ ఆ శరీ భౌతికమైన శరీరాలకి ఈ భౌతికమైన కార్యానికి భగవంతుడికి ఏ విధమైన సంబంధం లేదు కానీ ఆయన ఇప్పుడు తన ఇచ్ఛ మాత్రం తన లీలా మాత్రం ఆయన అక్కడ ఆ గర్భంలోకి ప్రవేశించి ఆయన జన్మని అనేది తీసుకుంటున్నారని చెప్తున్నారు అనమాట ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా వర్ణిస్తున్నారు మనకి ఈ విషయాన్ని ఆ విధంగా మనము తెలుసుకోవచ్చు అనమాట ఏ విధంగా కేవలము ఒక మనిషి కూడా ఏ విధంగా అంటే ఇద్దరు తల్లిదండ్రుల కలయిక జరిగినప్పుడు ఆ ఏర్పడిన ఆ పిండం అనేది అది భౌతికమైనది ఈ భౌతికమైన ఈ పిండానికి ఈ భౌతికమైన ఆ పంచభూతాల వలన ఈ వచ్చిన పిండానికి అందులో ప్రవేశించే ఆత్మకి ఏ విధమైన సంబంధము అనేది లేదు కానీ కర్మానుసారము ఈ భౌతిక పదార్థాలలోకి ఈ ఆధ్యాత్మికమైన ఆత్మ అనేది ప్రవేశిస్తుంది కానీ ఈ భౌతిక పదార్థాలతో ఏ విధమైన సంబంధం ఉండదు కానీ భౌతికమైన పదార్థాల్లోకి ప్రవేశించడం వలన ఆ ఆత్మకి ఈ భౌతిక లోకంలో ఉండే గుణాలతోనే కలయిక జరిగి ఆ గుణాల కలయికతోని అది ఏదో ఒక గుణాన్ని పొందుతుంది సత్వ రజస్తమో గుణాలు దానికి అంటబడతాయి అన్నమాట ఆ విధంగా మనము చూసుకుంటే ఈ భౌతికమైన ఈ శరీరానికి ఆత్మకు ఏ విధమైన సంబంధం లేదు కర్మానుసారమే ఆత్మ అనేది ఆ భౌతిక శరీరంలోకి వస్తుంది అందుకని ఆ వచ్చే ఆత్మ ఎందుకు వస్తుంది మరి అది భౌతికమైంది కాదు కదా రావాల్సిన అవసరం ఏంటి అంటే దాని కర్మానుసారము అది సూక్ష్మ దేహంలో దానికి ఉన్న కల్మశాల వలన ఈ భౌతిక శరీరాన్ని అది ఆశ్రయించాల్సి వస్తుంది ఆశ్రయించిన తర్వాత ఈ భౌతిక లోకంలో ఉన్న గుణాలతోని సంబంధాన్ని ఏర్పరచుకొని ఏదో ఒక గుణాన్ని పొందుతుంది అనమాట ఆత్మ అలాంటి ఆత్మకి ఈ గుణాలన్నిటిని పరంగా తీసుకొని వెళ్ళి ఆ శుద్ధ సత్వ గుణంలోకి తీసుకొని వెళ్ళి భగవంతుడి ధామానికి చేరడానికి మనము ఆత్మకి సహాయం చేయాలి సహాయం చేసి ఆత్మ యొక్క గుణం ఒకటి ఎప్పుడు భగవంత్ ధామానికి చేరాలని ఆత్మ ఆలోచిస్తుంది కానీ మనము దానికి సరైన గైడెన్స్ ఇవ్వలేక దాన్ని మనము బాధ పెడుతూ ఉంటాం అనమాట మన బుద్ధి మన మనసు ఎక్కువగా దాన్ని ఇబ్బంది పెడుతూ ఉంది ఎప్పుడు మనం భగవంతుడి భక్తియుత సేవ చేస్తామో ఆ ఆత్మ ఆధ్యాత్మికమైన ఆత్మ ఆయన యొక్క తండ్రి అయిన ఆయన ధామానికి చేరుకుంటుంది అన్నమాట నెక్స్ట్ శ్లోకం అండి భగవానుడు అతిథి గర్భమున ఉన్నాడని తెలుసుకొని నా బ్రహ్మ దివ్య నామోచరణచే ఆ దేవదేవుని స్థుతింపసాగెను అంటే అందరికి తెలిసిపోయింది ఇంకా భగవంతుడు అదితి మాత గర్భంలో ప్రవేశించాడు అని తెలుసుకొని దేవీ దేవతలందరికీ తెలుసుకొని బ్రహ్మదేవుడు వచ్చి ఆయన దివ్య నామాలని స్థుతించడం అనేది స్టార్ట్ చేశారనమాట బ్రహ్మదేవుడు పలికెను ఓ దేవదేవ సర్గులచే కీర్తింపబడువాడ ఉరుక్రమ నీకు జయము జయము ఓ బ్రాహ్మణ దేవ త్రిగుణాధీశ నీకు వందనములు నీకు మాటి మాటికి నేను నమస్కరిస్తున్నాను అని భగవంతుడు ఆయన్ని ఆ బ్రాహ్మణ్య దేవ త్రిగుణాలకు దీశుడా అంటే త్రిగుణాలను అదుపులో ఉంచేవాడా అని ఆయన్ని స్థుతిస్తూ ఉన్నారనమాట ఎవరండి బ్రహ్మదేవుడు సర్వజీవులలో హృదయాలలో ప్రవేశించినట్టి సర్వవ్యాపి విష్ణువునకు నా వందనములు ముల్లోకములు నీ నాభియందే ఉన్నను వానికి నీవు పరముగా ఉన్నావు పూర్వం నీవు పృష్ణి గర్భునిగా అవతరించివి కేవలం వేద జ్ఞానం ద్వారా తెలియబడినట్టు పరమ సృష్టికర్తమైన నీకు నమస్కారములు దేవ స్థావర జంగమగ జీవులకు నీవే ఆది సృష్టికర్తవు నీవు ప్రజాపతులకు కూడా ఉత్పత్తి కారకుడవు ప్రభు జలమునందు మునుగువానికి నౌక ఏకైక ఆశయం ఆశ్రయమైనట్లు ప్రస్తుతము స్వర్గాధిపత్యము కోల్పోయినట్టు దేవతలకు నీవే ఏకైక ఆశ్రయమై ఉన్నావు అని ఈ విధంగా ఆ స్థుతిస్తున్నారనమాట బ్రహ్మదేవుడు ఇంకా స్థుతిస్తూ ఉంటే ఒక పాయింట్ మర్చిపోయానండి అదితి మాత ఇదంతా స్థుతించిన తర్వాత ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది అని ఆ విషయాన్ని కూడా భగవంతుడే చెప్తున్నాడు అనమాట ఆమె ఏమడిగింది నా పిల్లలందరికీ కోల్పోయినంత స్వర్గాధిపత్యం అన్ని తిరిగి ఇవ్వని అడిగింది దాంతో పాటుగా ఆమె మనసులో ఇంకొక ఆలోచన ఏమొచ్చిందంటే అసురపుత్రులైన వాళ్ళు అసుర పత్నులు కూడా దుఃఖింపాలి అంటే వాళ్ళు కూడా ఏడవాలి అనే మా ఆలోచన వచ్చిందనమాట అంటే అసురులకి ఏదైనా జరిగితే వాళ్ళ పత్నులు కూడా బాధపడతారు అనే ఆలోచన వచ్చింది ఎప్పుడైనా గాని భగవంతుడి దగ్గరికి వెళ్ళినా మనము ఏదైనా కావాలంటే అడగొచ్చు దాన్ని పొందొచ్చు లేకపోతే కేవలం మన భగవంతుడి ఇచ్చా మాత్రంగా భక్తియుత సేవ చేయొచ్చు కానీ ఎవరి గురించి కూడా మనము కీడు తలచకూడదు నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు అని మనము ఒకటి ఇక్కడ విషయము ఆ తెలుసుకోవచ్చండి అందుకే భగవంతుడు అన్నాడు నేను అసలుకి బ్రాహ్మణులు ప్రొటెక్షన్ చేస్తున్నారు అందుకని వాళ్ళు నేను ఏమీ కదిలించలేను అంటే నాకు ఇష్టం ఉండదు అలా చేయడం అని చెప్పారనమాట ఓకే హరే కృష్ణ మాతాజీ ఈ రోజు మనం పదిహేడవ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము నెక్స్ట్ వీక్ మనము పద్దెనిమిదవ అధ్యాయాన్ని చర్చించుతాం మాతాజీ ఏంటి అదంటే ఆ వామన అవతారం వామన భగవానుడు ఏ విధంగా అవతరించారు ఆయన ఆయన తర్వాత ఆయన కర్మలు ఏ విధంగా ఉన్నాయని నెక్స్ట్ వీక్ చూద్దాం మాతాజీ ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ హరే కృష్ణ ఎవరైనా విన్నారా అండి నిద్రపోయారా చాలా బాగా చెప్తారు మాతాజీ ఏమో మాతాజీ ఏదో మాతాజీ చెప్తూ ఉంది మైక్ దొరికింది మాతాజీ ఇక్కడ శరీరానికి ఆత్మకి ఎటువంటి సంబంధం లేదు కానీ కర్మల వల్ల శరీరంలోకి ఆత్మ వస్తుంది ఆ విధంగా వచ్చిన ఆత్మ భౌతిక గుణాల చేత కల్మిషం అవుతుంది అంతేనా మాతాజీ అవును మాతాజీ హరే కృష్ణ అంటే మనకి ఆల్రెడీ మన శరీరంలోకి వచ్చే ముందే ఆ అంటే అంటారు కదా ఒక జీవి వాళ్ళు చేసుకున్న కర్మ ఫలంగులో వాళ్ళది ఏ యోనిలో రావాలి అన్నది భగవంతుడు వాళ్ళకి ముందే అంటారు కదా మాతాజీ అంటే ఆల్రెడీ ఆత్మ కలుషితమై ఉంది కాబట్టే మనకు ఆ విధమైనటువంటి ఆ యోనిలోకి పెడతారు కదా భగవంతుడు మరి ఇక్కడ ఆత్మ శుద్ధి ఉంది కానీ ఇక్కడ అక్కడ ఏం చెప్తున్నారంటే మాతాజీ ఆత్మకి సూక్ష్మ దేహంలో ఉన్న కర్మానుసారమే అది భూమి మీదకి వస్తుంది కానీ ఆ ఆత్మ భౌతికమైంది కాదు అది ఆధ్యాత్మికమైంది ఈ పిండము భౌతికమైంది ఈ ఆధ్యాత్మికమైన ఈ ఆత్మకి ఈ పిండానికి ఏ విధమైన సంబంధం అనేది లేదు అది కేవలం ఒక భౌతికమైన పదార్థం అందులోకి ఆత్మ దాని కర్మానుసారం వస్తుంది కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అంటుకునే ఏమిటి అంటే సత్వరజ స్తంభ గుణాలు అంటుకుంటాయి ఇక్కడ వచ్చిన తర్వాత అంటబడే గుణాలు సత్వరజ గుణాలు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఆధ్యాత్మికమైన ఆత్మకి ఈ భౌతికమైన పదార్థానికి ఏ విధమైన సంబంధం అనేది లేదు అది మామూలుగా మనుషుల యొక్క జన్మ అనేది ఆ విధంగా జరుగుతుంది అని చెప్తున్నారు మాతాజీ భగవంతుడి జన్మకి ఈ మనుషుల జన్మకి పోలిక లేదు పూర్తిగా అది ఆధ్యాత్మికమైంది ఇది భౌతికమైంది అర్థమైంది మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ हरे कृष्ण माता जी